ఎవ్రీవన్ మీకు అందరికీ తెలిసిందే మేము ఏవే పనులు చేస్తున్నాం అనేది. అదే విధంగా మాకు ఈ కుటుంబము రీసెంట్గా వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నట్టు తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే మేము కనుక్కున్నాము. గత 6 సంవత్సరాల నుంచి మన అంకుల్ ఏదైతే ఉన్నాడో రమేష్ గారు ఇలానే ఉండడం జరుగుతుంది, బెడ్కే అంకితం అవ్వడం అయింది. అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కరోనా పరిస్థితుల్లో మంచి మంచి వ్యక్తులే ఆర్థికంగా కోల్పోయారు. అలాంటిది కాకుండా వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉండడం వల్ల మాకు ఏదైతే మేము చేయాలనుకున్నామో నిత్యావసర సరుకులను 25 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళ మేడం గారిని అడిగి మనం తెలుసుకుందాము. మేడం, మీరు ఎలా ఇబ్బందిగా ఉంది, మీకు ఏంటి అనేది మీరు కూడా. 6 సంవత్సరాల నుంచి మెడిసిన్కి వాటికి బాగానే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఆయనకు వచ్చే పెన్షన్ కూడా వాటికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆయన బెడ్ స్టోర్ అవ్వడం జరిగింది. దానికి వాటర్ బెడ్ యూజ్ చేయమంటే ఆ బెడ్ 2 నెలలకు ఒకసారి మారడం జరిగింది. అది 1000 రూపాయలు ఖరీదు ఉంటుందండి. మెడిసిన్ ఉంది, పైపు, ప్యాక్స్ ప్రతి నెల 20 రూపాయలకు ఒకసారి మార్చాలి. పెన్షన్ దానికే సరిపోతుంది. ఈ రోజు బయట పనులు కూడా సరిగ్గా దొరకట్లేదు. కొంచెం పరిస్థితి ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నామని మాకు ఏదైనా సహాయం చేయండి. ఇద్దరు ఆడపిల్లలు, కిరాయి ఇల్లు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అనేది కోల్పోయిన కింద నుంచి బయట వారికి మొత్తం బియ్యం కింద మోషన్ కానీ ఈడియన్ కానీ మొత్తం పైపుల ద్వారానే ఎక్స్పైర్ అవుతుంది. దానివల్ల డాక్టర్లకి నెలకి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. డాక్టర్లు బెడ్ వాటర్ బెడ్ వాడమని చెప్పారు. దానికి 2000 రూపాయలకు ఒకసారి 2000 రూపాయలు ఖరీదు అవుతుంది. దానికి పెట్టుకోలేక ఇంట్లోగా పడుకుంటున్నాం. అయినా ఒళ్ళంతా పుండులు పడుతుంది. అయినా ఆర్థికంగా లేక నాకు ఇద్దరు ఆడపిల్లలు ఈ రేషన్ వల్ల రేషన్ ఇయే మాకు ఆధారం. వేరే ఆధారం ఏమి లేదు. ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. దొరికినప్పుడు మా భార్య పనికి వెళ్తుంది, లేకపోతే లేదు, ఉన్నదే తీసుకుంటాం. ఎవరన్నా ఏదన్నా 10 కేజీలు రేషన్ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అట్లా మా పరిస్థితి ఎవరన్నా సహాయం చేయగలరు పెడుకుంటాం.